మనం ఇంకా మీ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్లోకి వద్దాం మీరు బోల్డ్ అంతా డెమోక్రసీ ఉన్న పార్టీ అని మీరు క్లెయిమ్ చేసుకుంటుంటారు కదా పార్టీలో మూడు గ్రూపులు నేను నేను విషయం రెండు గ్రూపులు ప్రధానంగా పనిచేస్తున్నాయి సార్ వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇక్కడ కానీ మూడు గ్రూపులు కూడా వారు ఇప్పుడు సోషల్ మీడియాని హెడ్ చేయడం కోసం ఇప్పటివరకు ఒక గ్రూప్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొకరిని ఆ బాధ్యతలు చెప్పారు సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా నడుస్తుండగా సడన్గా ఆ బాధ్యతలు ఇంకోళ్ళకి స్ట్రాటజీ నేను నేను ఒక విషయం చెప్పాలి పార్టీ ఎట్లా నడవాలి పార్టీలో ఎవరిని పెట్టాలి పార్టీలో దేనికి ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి అనేటువంటిది ఏ పార్టీలో అయినా సరే అది మా పార్టీని కదా ఏ అయినా సరే మనం క్వశ్చన్ చేయలేము ఎందుకంటే నాయకుడికి మనం ఎట్లా చేస్తే ఇంకా ముందుకు పరిగెత్తుతుంది అనుకుంటాడే తప్ప వీడిని పక్కన పెట్టేశానో అనుకోడు వాడిని తీసుకొని మళ్ళీ ఇంకో చోట పెడతారు ఎవరిని వదిలిపెట్టడం అనేది జరగదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గనక మీరు చూసేటట్లయితే అతను కొత్తగా ఎట్లా ఎట్లా న్యూ ఇది తీసుకుని వచ్చి కొత్త వాళ్ళని ఎట్లా చేసి బాగా చేయాలి అనేటువంటి ఇదిలో వెళ్తూ ఉన్నాడు మీరు సోషల్ మీడియా పెట్టారు సోషల్ మీడియాలో నిన్న వచ్చినటువంటి కొత్త ఆయన ఎవరైతే మన సజ్జల గారి అబ్బాయి అని చెప్పిన మీరు అందరూ అదే కదా భార్గవ్ గారి గురించి కదా మీరు అడుగుతున్నారు ఈజ్ అ యంగ్స్టర్ ఇంకొకటి అతను ఈ మీడియా బీటల మీద బాగా ఇది చేసి వచ్చినటువంటి వ్యక్తి కొత్తగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి పరిగెత్తించాలి ఇప్పుడు నేను ఒక లెవెల్ వరకు పరిగెత్తుతాను ఇంకొకడు ఇంకొక కొంచెం పరిగెత్తుతారు ఆ పరిగెత్తిచ్చేటువంటి వాళ్ళ చేత చేయిస్తేనే మనకు కొత్త కొత్త పందాలు వస్తాయి కొత్త కొత్త ఇవి వస్తాయండి అంతేగాని ఒకళ్ళనే పెట్టేసి జరుగుతూ ఉందంటే మీరు మామూలుగా ఇదిలో కాదు వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాంగ్ అన్ నో డౌట్ అట్ ఆల్ అతను తెచ్చితే అతను ఇంకా బాగా పరిగెత్తిస్తాడు ఇప్పుడు మీరు చూడండి అంతే తప్ప వాళ్ళని పక్కన పెట్టేసాడు రెండోది ఈ గ్రూపులు ఇవన్నీ నేను ఏం పట్టించుకోనండి ఎందుకంటే ఎవరిది గ్రూప్ ఉండదు ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాటి చూసుకునేది ఏంటంటే ప్రజలను ఒక పక్కన చూసుకుంటాడు తన పార్టీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల అధికారంలో ఎట్లుంటుంది అని చూసుకుంటాడు నా వరకు నేను చెప్తాను మీకు అంతే కదా రెండోది ఆయనకి వెనక ఎవరు లేరు ఇప్పుడు చంద్రబాబు గారు అనేటువంటి ఒక వ్యక్తికి వెనకాల గాడ్ ఫాదర్స్ ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఎత్తుకుని తిరిగారు విజనరీ అన్నారు ఆయన తప్పితే కింద పడితే లేదు లేదు అట్లా పట్టమే అవసరం మనకి ఇప్పుడు అన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు కానీ ఒక్కటే ఉంది ఆయనకి పైన దేవుడు కింద ప్రజలు ఆ రెండిటినే నమ్ముకున్నాడు ఆ రెండు అతనికి ఇది ఇస్తా పోతా ప్రజల్లో కూడా ఐ థింక్ అంటే ఇప్పటివరకు గమనిస్తూ వస్తున్న దాన్ని బట్టి చూస్తే ఒక నలభై శాతం ప్రజలు ఓట్లేస్తే సరిపోతుంది మిగిలిన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఒక భావన ఏదన్నా మీ పార్టీ ఆ స్ట్రాటజీలో ఉందా అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మాకు కావాల్సింది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు కొంత అరవై ఐదు డెబ్భై పర్సెంట్ వరకు ఈయన టార్గెట్ చేస్తాడు అయితే మీరు చెప్తున్న ప్రకారం కొంత తెలుగుదేశం స్ట్రాంగ్ వాళ్ళు ఉంటారు అదేదో అంటారు పుట్టుకుతోటి వృద్ధులు అని చెప్పని కొంతమంది ఉంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది చేసినా ఏం చేసినా వాళ్ళు ఓట్లేయరు అటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది ఒక పర్సెంటేజ్ ఉంటుంది ఐదు పర్సెంటో ఎంత ఉంటుంది అది అట్లాగే ఇంక కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్లో వాటితో ఇంకొక కొంత పర్సెంటేజ్లు ఉంటాయి ఆ రకంగా ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ ఎప్పుడూ ఉంటుంది దాన్ని బట్టి లేదు అందుకని మాకు అరవై ఐదు డెబ్బై పర్సెంట్ తోటి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేస్తాయి ఈజీగా ఆ లెక్కన మీకు మధ్యతరగతి అవసరం లేదు అలాగే మీ టార్గెటెడ్ సెక్షన్స్ కాకుండా మిగిలిన సెక్షన్స్ అవసరం లేదు చాలా క్లారిటీతో ఉంది పార్టీ ఇప్పుడు తరగతి అంటే నలభై శాతం మీరు టార్గెట్ చేశారు ఆ నలభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చాలు ఆ వాటితో మేము అధికారంలోకి వచ్చేస్తాం మీరు చాలా ఇదిగా అంటున్నారు నేను చెప్తున్నాను వాళ్ళ మీరు ఫస్ట్ టైం దాన్ని ఎత్తుగడ మీ పార్టీ ఎత్తుగడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటే కాదు నేను ఓసీలలో చాలా మందికి ఈ ఈ యొక్క ఇది వచ్చిన తర్వాత నేను చూశాను అంటే ఎందుకు మనం చూడాలి ఏం చెప్పానంటే మనము నిజంగా ఓసి అని చెప్పననేటువంటి వాళ్ళు కూడా ఇవాళ పేదరికంలో ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు ఏ రకంగా జరుగుతుందని చూస్తే నేను మీకు చూపిస్తాను అమ్మఒడి తీసుకుంటున్నటువంటి వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇళ్ళ పట్టాలు వచ్చినటువంటి వాళ్ళు నేను చూపిస్తాను మీకు ఇవాళ రోజున దీన్ని కూడా కనుమరుగు చేసి అమ్మఒడి గురించి ఏం మాట్లాడారు అమ్మఒడి ఇవ్వట్లేదు కట్ చేసేస్తున్నట్ట తీసేస్తున్నట్ట ఇట్లాంటి మాటలు ఇది నేను అందుకని చెప్తుంటా ఈ పిచ్చి ప్రచారం మూలకంగా ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ ఏదైతే ఉన్నారో ఆ పుట్టుకుతోటే కురువు వృద్ధులు ఆ బ్యాచ్ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఆ బ్యాచ్ వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ ఎలక్షన్ వరకు ఒక ముప్పై పర్సెంట్ పక్కన పెట్టేయాలి డెబ్బై పర్సెంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది నూట డెబ్బై ఐదు వస్తాయి కానీ ఆ ముప్పై పర్సెంట్ నెక్స్ట్ టైం కానీ రియలైజ్ గారు అప్పుడు జనం ఇంక కొంచెం వీళ్ళని తన్ని తరిమి బయటకు కొడితే అప్పుడు వాళ్ళలో కొంత చలనం వచ్చి వాళ్ళు కూడా రియలైజ్ అవుతారేమో నేను 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 మాట్లాడుతుంది టీడీపీకి ఉన్న ఓటింగ్ టీడీపీ ఓటింగ్ ముప్పై పర్సెంట్ ఎక్కడ ఉందండి బాబు అన్ని కలిపి అని సిపిఐ సిపిఎం ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిపి ముప్పై పర్సెంట్ కూడా ఉంటుందో ఉండదు నేను ఓటింగ్ నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను అండి మధ్య మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నాను కొంచెం బిలో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను అంటే వీళ్ళు ఎందుకు మీ ప్రభుత్వానికి పట్టట్ల సార్ మీరు ఇక్కడ ఎట్లా వస్తుందంటే ఇది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే దుష్ట చతు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది నాతోటి కూడా చాలా వరకు వచ్చింది ఏమనంటే మధ్యతరగతి మధ్యతరగతి ఎవరు మధ్యతరగతి ఎవరు మధ్యతరగతి మధ్యతరగతి అని చెప్పనంటే ఏమీ లేదు వాడికి కొంచెం డబ్బులు వస్తాయి వాడు పోడు ఒక్కడే ఉద్యోగం చేస్తాడు నలుగురు ఇంట్లో ఉంటారు వాడికి ఇబ్బందులు వస్తుంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నాడు వాటి రోజున నేను చెప్తున్నాను మీకు అమ్మఒడి వచ్చినటువంటి వాళ్ళు ఓసీలో ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళని లిస్ట్ నేను ఇస్తాను నెంబర్ టూ ఇవాళ విద్య నాడు నేడు దాంట్లో ఎట్లయితే వచ్చిందో నేను చూపిస్తాను ఫీజు రీఎంబర్స్మెంట్ నేను చూపిస్తాను నిన్న కాక మొన్న చళ్ళ పట్ట స్థలాల్లో నేను చూపిస్తాను ఓసీ మీరు అన్నట్టు తరగతి వాళ్ళు ఓసీలుగా అని చెప్పని మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటివి నేను చూపిస్తాను అయితే ఇక్కడ దీని మూలకంగా కూడా ఇంకొకటి కూడా మీరు అన్న తర్వాత నాకు అనిపించింది కూడా ఏమనిపిస్తుందంటే అసలు మేము కూడా ఈ లిస్ట్ ఇవ్వాలి ఈ ఓసీలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చాము వాళ్ళ కులాలు తప్పేం లేదు కదా బ్రాహ్మలు ఇదిగో మీకు ఇంతమందికి ఇచ్చాము పింఛన్లు ఇంతమంది బ్రాహ్మణులకు ఇస్తున్నాము అమ్మఒడి ఇంతమంది బ్రాహ్మణకి ఇచ్చాము విద్యార్థులుగా బ్రాహ్మలకు ఇంతమందికి ఇచ్చాము ఇదిగో మన కాపు నేస్తాం మన మహిళా మనలికి ఇచ్చాం మహిళా సోదరుల మండలికి ఇచ్చాం ఎంతమంది అండి నాలుగు లక్షల మందికి ఇచ్చారు ఎంత గొప్ప ఇదండి అసలు